BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఆదివారం అంటే ఆగస్టు 25న ఒకే వేదికపైకి రానున్నారు. శాంతి సరోవర్ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో ఇరువురు నేతలు పాల్గొనున్నారు. అంటే నెలన్నర వ్యవధిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురు రెండోసారి ముఖాముఖి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూలై నెలలో భేటీ అయిన సంగతి విదితమే. విభజన సమస్యలపై పరిష్కారం కోసం గత నెలలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరిగింది. విభజన సమస్యలపై చర్చకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించడం, రేవంత్ రెడ్డి వెంటనే అంగీకరించడంతో వీరిద్దరి మధ్య భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది. గత నెల 6వ తేదీన హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. విభజన సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతో ఒక కమిటీని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆ భేటీ సందర్భంగా రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇక జూలై 6వ తేదీ భేటీ తర్వాత ఈ నెల 25న మరోసారి ఇరువురు ముఖ్యమంత్రులు ఎదురు పడుతున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగే శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో ఇరువురు పాల్గొంటున్నారు. అధికారికంగా ఇరువురి మధ్య చర్చలు జరుగుతాయన్న సమాచారం లేకపోయినప్పటికీ ఒకే వేదికపై ఎదురుపడిన సందర్భంగా ఇరువురు విభజన సమస్యల పరిష్కారంపైనే మాట్లాడుకునే అవకాశం ఉంది. అంటే గత నెల 6న జరిగిన భేటీకి కొనసాగింపుగానే చర్చలు ఉంటాయని, ఈ భేటీతో విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో ముందడుగు పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.